ఓం శ్రీమాత్రేన్ నమ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కృత్తిక నక్షత్ర జాతకుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం అలాగే ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుందనేది కూడా నేను మీకు తెలియచేస్తాను కృత్తిక నక్షత్రానికి అధిపతి సూర్యుడు మరియు అధిష్టాన దేవత అగ్ని కృత్రిక నక్షత్ర ప్రథమ చరణ అంటే మొదటి పాదం మేషరాశిలోను మిగిలిన మూడు పాదాలు కూడా వృషభరాశి ఎందు ఉంటాయి ఆ ఈ ఏ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే జన్మనామం గలవారందరూ కూడా కృత్తిక నక్షత్రానికి చెందినవారు అవుతారు ఇక రెండు వేల ఒకటిలో చూసుకున్నట్లయితే వీరికి ఎలా ఉంది అనంటే కెరియర్లో అదృష్టాన్ని పొందుతారు హోదా అంటే ఉద్యోగస్తులైతే హోదాలో ప్రమోషన్ జీవితంలో పురోగతిని పొందుతారు వ్యాపారస్తులు మరియు వ్యాపారవేత్తలు వారి కృషి ప్రకారం ఆర్థిక ఫలాలు కూడా పొందుతారు ఏదేమైనా కూడా ఆర్థిక జీవితంలో ఫలితాలు కొంచెం తక్కువగా అనిపించినా కూడా అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది ఎందుకంటే ఈ కాలంలో కొన్ని ఆర్థిక సంక్షోభాలాంటి వచ్చినా కూడా అదృష్టం కారణంగా మీరు వాటి నుంచి బయటపడతారు అయితే డబ్బు సంపాదించడానికి అనేక రకమైన అవకాశాలు మీకు తలుపు తడతాయనే చెప్పచ్చు ఈ అవకాశాలను మీరు అందిపుచ్చుకుని ఉపయోగించుకోవడం ద్వారా మీ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించవచ్చు అందుకే నేను అదృష్టం అన్నాను గ్రహాల నియామకాలు మరియు కదలికల ద్వారా సూచించిన విధంగా విద్యార్థులకైతే మాత్రం సమయం కొద్దిగా కష్టంగా ఉందనే చెప్పచ్చు మీరు బాగా కష్టపడితేనే ఉత్తీర్ణులవుతారు సంవత్సరం ప్రారంభంలో వార్షిక రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం చూసుకుంటే విద్యా జీవితంలో మంచి ఫలితాలు పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే క్రమంగా పరిస్థితులు వంటివి మారుతాయి దీంతో విద్యార్థులకు విదేశాల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది కుటుంబ జీవితంలో ఆనందం తగ్గుతుంది కానీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం నిర్వహించబడుతున్నందున వాతావరణం అంతా కూడా ఉల్లాసంగా మారుతుంది జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు వైవాహిక జీవితంలో తలెత్తవచ్చు శాస్త్ర అంచనాల ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది రెండు వేల ఇరవై ఒకటి రాశి ఫలాల ప్రకారం చూసుకుంటే ఈ నక్షత్రం వారికి కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తిపరంగా చూసుకుంటే అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విధంగా మీకు స్థాన చలనం లభించే అవకాశం ఉంది అంతేకాదు మీరు ఒకవేళ ఉద్యోగం మారాల్సి వస్తే ఈ సమయంలో మీరు వందకి వంద శాతం విజయాన్ని అందుకుంటారు రెండు వేల ఇరవై ఒకటి జ్యోతిష్య ఫలితాల ప్రకారం చూసుకుంటే ఆర్థిక పరంగా మాత్రం మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి జనవరి నుండి ఏప్రిల్ పద్నాలుగు వరకు మే చివరి నుండి జూలై వరకు తర్వాత సెప్టెంబర్ నుంచి మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఒకటిలో మీరు అనేకమైన ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ అదృష్టం ద్వారా అవకాశాలు అనేవి తలుపు తడతాయి అవి అందుపుచ్చుకుంటే ఆర్థిక ఒడిదొడుకుల నుంచి చక్కగా బయటపడతారు ఇక విద్యార్థులైతే చదువుల పట్ల బాగా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది కుటుంబ విషయాలకు వచ్చినట్లయితే కనుక అంతగా అనుకూలంగా లేదు వైవాహిక మరియు ప్రేమలో ఉన్నవారికి మాత్రం అనుకూలమైన ఫలితాలు సంభవిస్తాయి ఈ సంవత్సరం మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు కాబట్టి యోగా మరియు ధ్యానం వంటివి అలవరుచుకోండి ఇష్టదైవం యొక్క ఆరాధన చేస్తూ ఉండండి వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు ఆందోళన కలిగించిన సమస్యలు సద్దు అసాధ్యం అనుకున్న పనులు తేలిగ్గా పూర్తవుతాయి మీకు వ్యతిరేకులు అనుకున్న వారు సన్నిహితులవుతారు ఆదాయ వ్యయాల విషయం చూసుకుంటే సంతృప్తికరం పొదుపు పథకాలపై దృష్టి పెడతారు ప్రైవేట్ సంస్థల్లో మాత్రం పొదుపు చేయవద్దు నష్టం వచ్చే అవకాశం ఉంది ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండండి ఇతరుల్ని మీ విషయాలకు దూరంగా ఉంచండి మీ సంతానం యొక్క దూకుడు అదుపు చేయండి వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కలిసి వస్తుంది ఆరోగ్యం మొత్తం మీద సంతృప్తికరంగానే సాగుతుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి హోల్సేల్ వ్యాపారులు స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు కార్మికులు కూలీలకు ఆశాజనకం వేడుకల్లో మీ ఆప్తుల్ని కలుసుకుంటారు జాతకరీత్యా ఉండే ప్రతికూల గ్రహ యోగాల వలన మీరు జీవితకాలంలో చిక్కులు వంటివి ఎదుర్కోవాల్సి వస్తే మాత్రం ఈ పరిహారాన్ని పాటించండి మీకు చక్కగా ఉపశమనాన్ని ఇస్తాయి మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే శివ పంచాక్షరి శివ మానస పూజ అంటే శివుని యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి సోమవారం నియమాల్లో పాటించండి అలాగే ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండండి సూర్య నమస్కారాలు చేయటం ఆదివారం రోజున సూర్యుడికి నమస్కరించుకోవటం ఆ రోజు మధ్య మాంసాలకు దూరంగా ఉండడం వంటివి చేస్తూ ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక రుద్రార్చనలు కూడా చేస్తూ ఉండండి ఇంటిలో స్ఫటికలింగాన్ని ఉంచుకొని శివ పంచాక్షరి ఉచ్చారణతో ప్రతినిత్యం కూడా శివలింగానికి అభిషేకం చేయండి ఓం శివాయ అనే మంత్రాన్ని చదువుతూనే ఉండండి ఏ పని చేస్తున్నా కూడా ఓం నమశివాయ అని ఆ శివారాధన చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది బెల్లంతో గోధుమల పాయసం చేసి ఆదివారం రోజున సూర్యుడికి నివేదన చేసి మీరు భుజిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో తెల్ల సంపంగి జాజిమల్లె మరియు నందివర్ధనం పుష్పాలు వంటివి పెంచుకోండి అలాగే గృహ కుల సిద్ధాంతి మరియు పురోహితుల్ని తరచూ కలుస్తూ ఉండడం వారి ఆశిస్తుల్ని ప్రతిసారి పొందడం వేద పండితులు యొక్క సేవ చేయటం వారి పాదాలకు నమస్కరించటం వారి ఆశిస్తుల్ని పొందడం ఇక దేవాలయాల్లో కామ్యాపేక్ష లేకుండా తెలుపు రంగులో గల పుష్పాలను పూజ కోసం పంపిస్తూ ఉండడం ఇటువంటివి చేస్తూ ఉంటే కనుక మీకు మంచి జరుగుతుంది అలాగే అదృష్టంతో పాటు మీకు ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విశేషాలు జ్యోతిష్య వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి